పిల్లలు నేను మీ కథలు చదివే బామ్మని వచ్చాను. ఇప్పుడు మనము శ్రీరామ కమల్ రాసిన కడుపు తీపి అనే కథను విందాం. బదరిక వనంలో శ్రీనాథుడు అనే పండితుడు గురుకులం నడిపేవాడు. ఆయన శిష్యులలో కదాసరుడు విద్యాసరుడు అనేవారు బాగా స్నేహంగా ఉండేవారు. చదువు అయిపోయాక మిత్రులిద్దరూ విడిపోయారు. గదాధరుడు తన గ్రామానికి వెళ్ళి అక్కడ పాఠశాల స్థాపించాడు. చక్కగా పాఠాలు చెప్తాడని అతనికి పేరు వచ్చింది. అతనికి సంపాదన బాగుందని ఒక ఆయన దమయంతి అనే కూతుర్ని ఇచ్చి పెళ్లి చేశాడు. కొన్నాళ్లకు దమయంతి పండంటి మగబిడ్డను కన్నది. ఆ బిడ్డకు సుందరుడు అని పేరు పెట్టి అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు ఆ దంపతులు. సుందరుడికి 2 ఏళ్ళు నిండినప్పుడు విద్యాసరుడు తన భార్య అనసూయను 2 ఏళ్ల కొడుకు చంద్రుణ్ణి వెంట పెట్టుకుని గదాధరుడి ఇంటికి వచ్చాడు. గదాధరుడు విద్యాసరుడు ఎంతో కాలం తర్వాత కలుసుకున్న సంతోషంలో ఉన్నారు. ఒకరి వివరాలు ఒకరు అడిగి తెలుసుకున్నారు. గదాధరుడు తన సంగతి చెప్పాక విద్యాసరుడు తన పట్టణంలో వ్యాపారం ప్రారంభించి బాగా ఆర్జిస్తున్నట్లు చెప్పాడు. గదాధరుణ్ణి ఒకసారి పట్టణం రమ్మన్నాడు. మిత్రులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ భార్యలు తమ కబుర్లలో ఉన్నారు. ఎవ్వరూ పిల్లల్ని పట్టించుకోలేదు. ఇంతలో చంద్రుడు పెద్ద కేక పెట్టాడు. జరిగింది ఏమిటి అంటే సుందరుడు చంద్రుణ్ణి కొట్టాడు. విద్యాసరుడు చప్పుని చంద్రుణ్ణి ఎత్తుకొని, గదాధర నీ కొడుకు చేతివాటు తలముంది, పిల్లలకు ఇది మంచి లక్షణం కాదు అన్నాడు. గదాధరుడు నవ్వుతూ, వాడికి ఊహ ఎక్కువే కానీ ఎంత చెప్పినా చేతవాటుతనం పోవడం లేదు, చిన్నపిల్లలకు దూరంగా ఉంచుతుంటాం, ఇవాళ మర్చిపోయాం అన్నాడు. నవ్వుతావేమిటి, ముందు అలవాటు మాన్పించు అన్నాడు విద్యాసరుడు కోపంగా. 2 ఏళ్ల వయసు వాడికి ఏం చెప్తే మాత్రం అర్థమవుతుంది అన్నాడు గదాధరుడు ఇంకా నవ్వుతూనే. విద్యాసరుడు చిరాకు పడుతూ, మా చంద్రుడికి ఇలాంటి అలవాటు ఉండేది, 7 వయసులోనే ఒక్కటిచ్చాను, మళ్ళీ వాడు అల్లరి చేయలేదు, ఎవరిని కొట్టలేదు అన్నాడు. అప్పటికి అర్థమైంది గదాధరుడికి ఇదంతా తన మిత్రుడు సరదాగా అనడం లేదు అని. అతడు కాస్త నొచ్చుకొని, మా వాడు చాలా తెలివైనవాడు, కథ చెప్తే అర్థమవుతుంది, పాట పాడితే తెలుస్తుంది, కానీ దుడుకుతనం గురించి ఎంత చెప్పినా అర్థం కాదు, అయినా రోజు చెప్తూనే ఉంటాను, బహుశా 1-2 ఏళ్లలో అది కూడా అర్థమవుతుందనుకుంటాను అన్నాడు. ఏమో నీ కొడుకు వాటను చూస్తుంటే వాడికి ఎవ్వరూ బుద్ధి చెప్తున్నట్టు లేదు అన్నాడు విద్యాధరుడు. ఆ మర్నాడే విద్యాధరుడి కుటుంబం వెళ్ళిపోయింది. కానీ గదాధరుడికి తన కొడుకు గురించి బెంగపట్టుకున్నది. విద్యాధరుడు అంటే అతనికి ఆరాధనాభావం ఉండడం వలన కొడుకు బాగు కోసం ఆ రోజు నుంచి పద్ధతి మార్చాడు. సుందరుడు కాస్త అల్లరి చేస్తే చాలు, వాడిని విపరీతంగా కొట్టేవాడు. అందువలన వాడి అల్లరితనం తగ్గలేదు కానీ వాడు తండ్రి దగ్గరకు రావడం మానేశాడు. తండ్రిని చూస్తే చాలు, భయంతో ఉనికిపోయేవాడు. ఇది జరిగిన కొద్ది రోజులకు గురువు శ్రీనాథుడు గదాధరుడి ఇంటికి వచ్చాడు. ఆయన అతడితో, శిష్యుడు తన్నయుడితో సమానం, నీ కొడుకు నాకు మనవడు, వాణ్ణి చూడాలని ఉంది, తీసుకురా అన్నాడు. అప్పుడు గదాధరుడు భార్యను పిలిచి తను బయటకు వెళ్ళిపోయాడు. శిష్యుడు అలా వెళ్ళిపోవడం చూసి శ్రీనాథుడు ఆశ్చర్యపోయాడు. ఆయన సుందరుణ్ణి ముచ్చట్లాడుతూ శిష్యుణ్ణి రమ్మని పిలిచాడు. ఆయన రారు, ఆయన్ను చూస్తే సుందరుడు ఉనికిపోతాడు అంటూ దమయంతి జరిగినదంతా గురువుకు చెప్పింది. అప్పుడు శ్రీనాథుడు గదాధరుణ్ణి పిలిచి, నీకు మతిపోయిందా, ఎవరి మాటో పట్టుకొని నీ కన్నబిడ్డ పట్ల రాక్షసుల్లా ప్రవర్తిస్తావా అని మందలించాడు. గదాధరుడు వినయంగా, గురువర్య, విద్యాధరుడు ఎవరో కాదు, నాకు ఆదర్శప్రాయుడైన స్నేహితుడు, వాడి ప్రతి మాట వెనక ఎంతో ఆలోచన ఉంటుందని అనుభవపూర్వకంగా నాకు తెలుసు అన్నాడు. ఇందుకు శ్రీనాథుడు చిన్నగా నవ్వి, విద్యాసరుడి ఆలోచనాశక్తి గురించి నీకంటే నాకు బాగా తెలుసు, కానీ నీకు కొందరి కడుపు తీపి గురించి బొత్తిగా తెలియదు. ఈ ప్రపంచంలో ఎన్నో నేరాలు ఘోరాలు
అలాంటి కడుపు తీపి వల్లనే జరుగుతున్నాయి. విద్యార్థుడి మాటలకు విలువ ఇవ్వకు. పిల్లలు దెబ్బలకు కాక మంచి మాటలకే లొంగుతారు. సుందరుడు అల్లరి చేస్తే తప్పని చెప్పడం మాత్రం మరువకు అన్నాడు. గదాధరుడికి ఇంకా అనుమానం వదలలేదు. అది గ్రహించిన శ్రీనాథుడు, పద మనమిద్దరం వెళ్ళి విద్యార్థుడిని చూసి వద్దాం, నీ అనుమానం పూర్తిగా తెలిగిపోతుంది అన్నాడు. గంగాధరుడు అందుకు సరే అన్నాడు. మన్నాడు ఇద్దరూ ఉదయాన్నే బయలుదేరి చీకటి పడే వేళకు పట్టణంలో విద్యార్థుడి ఇంటికి చేరుకున్నారు. విద్యార్థుడు గురువును మిత్రుణ్ణి ఆప్యాయంగా ఆదరించాడు. మాటల సందర్భంలో శ్రీనాథుడు గదాధరుడి కొడుకు సుందరుడి ముద్దు చేష్టలను గురించి చెప్పడం ప్రారంభించాడు. విద్యార్థుడు అసహనంగా, అల్లరి పిల్లలు నాకు ముద్దురారు, సుందరుడి అల్లరి నేను ఈ జన్మకు మర్చిపోలేను అన్నాడు. నాయనా, హంస పాలు నీరు వేరు చేసి ఆనందిస్తుంది, మనిషి పిల్లల ముద్దు చేష్టలను అల్లరి నుంచి వేరు చేసి ఆనందించలేడా అన్నాడు శ్రీనాథుడు. అప్పటికి విద్యార్థుడేం మాట్లాడలేదు. రాత్రి విద్యార్థుడి భార్య అనసూయ మగవాళ్ళ ముగ్గుకి పీటలు వేసి విస్తరిపరిచి భోజనం వడ్డించి పిలిచింది. అందరూ వచ్చి కూర్చుని భోజనాలకు ఉపక్రమించారు. ఆ సమయంలో చంద్రుడు మంచినీళ్ల లోటాను పట్టుకుని అటూ ఇటూ తిరగసాగాడు. అది చూసి శ్రీనాథుడు కంగారుగా, వాడు నీళ్లు వరకబోస్తాడో ఏమిటో, ఆ లోటా తీసుకో అని అనసూయని హెచ్చరించాడు. అనసూయ లోటా తీసుకోబోతుంటే విద్యార్థుడు వారిస్తూ, వద్దు, ఏడుస్తాడు, వాడు ఏడిస్తే నేను భరించలేను, అయినా వాడు లోటాను జాగ్రత్తగానే పట్టుకున్నాడుగా అన్నాడు. ఇంతలో చంద్రుడు లోటాడు నీళ్లను తండ్రి విస్తట్లో ఒంపేశాడు. విద్యార్థుడు చప్పున లేవబోయేసరికి శ్రీనాథుడు, వద్దు నాయనా, చిన్నపిల్లవాడు, వాడికేం తెలుస్తుంది, వాడిని కొట్టకు అన్నాడు. విద్యార్థుడు ఆశ్చర్యంగా, ఇంత చిన్న విషయానికి వాడిని కొడతానని ఎలా అనుకున్నారు, విస్తట్లో నీళ్లు ఒంపుకొని వద్దామని లేచాను అన్నాడు. శ్రీనాథుడు గదాధరుడి వంక కోపం నటించి చూస్తూ, చూసావా, చిన్నపిల్లలు అల్లరి చేస్తే విద్యార్థుడు కొడతాడని నువ్వు అనవసరంగా నాతో వాదించావు, ఇప్పటికైనా తప్పొప్పుకో అన్నాడు. అది విని విద్యార్థుడు తెల్లబోయాడు. గురువు గదాధరుణ్ణి వెంటబెట్టుకుని ఎందుకు వచ్చాడో గ్రహించడంతో చిన్నబుచ్చుకుని, చిన్న విషయానికి గదాధరుడు ఇంట పెద్ద రగడ చేశానని ఇప్పుడు అర్థమైంది గురువర్యా, నా తప్పును ఎలా దిద్దుకోవాలి అన్నాడు. శిష్యుడు అడిగిన దానికి శ్రీనాథుడు తృప్తిగా తలాడించి, ఎదుటి వాళ్ళ బిడ్డల్లో నీ బిడ్డను చూడు, నీ బిడ్డను ఎదుటివారి బిడ్డగా భావించు, అప్పుడు నీ ఆలోచనాశక్తి కడుపు తీపి బారి నుంచి రక్షించబడుతుంది అన్నాడు. ఆ తర్వాత గదాధర విద్యాధరుల స్నేహానికి వారి పిల్లలు అడ్డు రాలేదు. కథ కంచికి, బామ్మ ఇంటికి.